సాహితీ వచన కవితకు ఉద్యమ నినాదంగా సంప్రదాయ పద్యవేదిక మీద వచన కవితకి చోటిచ్చిన నాయకునిగా భాషలోనూ భావంలోనూ నవ్యత కోసం తపించిన కవిత్వ తాపసి కుందుర్తి ఆంజనేయులు గారి తొంభై తొమ్మిదవ జయంతి నేడు అక్షరం ఏ రూపంలో ఉన్నా సామాన్యుడి పక్షం వహించాలని ఆశించి కొన ఊపిరితో ఉన్న వచన కవితకి ప్రాణప్రతిష్ఠ చేయడం వెనుక కుందుర్తి గారి కృషి అవిస్మరణీయమైనది గుంటూరు నరసరావుపేట కోటవారిపాడెంలో పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్ పదహారున వారు జన్మించారు బాల్యంలోనే తన ఉపాధ్యాయులు జాషువా కవిత్వానికి ప్రభావితులయ్యారు మరొక ఉపాధ్యాయులు కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారి శిష్యుడిగా సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు పులుపుల వెంకట శివయ్య లాంటి మిత్రుల సాహచర్యంలో సామ్యవాదం పట్ల ఆకర్షితులయ్యారు అడవి బాపిరాజుతో సాహిత్య స్నేహాన్ని కొనసాగించారు పండితుల నుంచి సామాన్యులకు తెలుగు కవితను దగ్గర చేర్చే సదాశయంతో కృషి చేశారు సాహిత్యంలో వచ్చిన కవితకి సాధికార్యత కల్పించడం కోసం కవిమిత్రులతో కవితాగోష్ఠులు ప్రయాసలు కూర్చి నిర్వహించడమే కాదు యువకవులను ప్రోత్సహిస్తూ కవితా సంకలనాలను వెలువరించారు శ్లిష్ట శ్రీశ్రీల ప్రభావంతో కవితా రచనకు ఉపక్రమించిన కుందుర్తి గారు అనతి కాలంలోనే తనదైన సాధనా సంపత్తిని సమకూర్చుకున్నారు వచన కవిత సారధిగా నేటి తరానికి వారధిగా నిలిచారు పెద్ద కుటుంబం చాలీచాలని జీతం నిరాడంబర జీవితం ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ వచ్చిన కవితోద్యమాన్ని నిరాటంకంగా కొనసాగించారు వారి నిజాయితీ నిష్కలమశత్వం ఆర్భాటం లేని వ్యక్తిత్వంతో శక్తి వంచన లేకుండా పనిచేస్తూ సంతృప్తికర జీవితం గడిపిన మనకాలం నాటి పోతరాజు అంటే ఆంధ్ర భాగవతం రాసిన పోతన లాంటి మాన్యులు వారు వచన కవిత్వం నిలబడాలని సామాన్య జీవుల అభివ్యక్తులు ఆకాంక్షలు వచన కవిత్వంలోనే పరిడవిల్లుతాయనే నమ్మకంతో కవులకు వచ్చిన కవిత పట్ల అవగాహన కల్పించారు నిఖిలేశ్వర్ శీలా వీర్రాజు సిద్ధారెడ్డి దేవీప్రియ ఇలా ఎంతోమంది నేటి మహాకవులు లాంటి కవులను వచన కైవిత్వం వైపు నడిపిన ఘనత కుందుర్తి వారిదే ఓ సందర్భంలో ఇలా అంటారు ఇప్పుడు నా దృష్టి ఆకాశం మీద కాదు అంతా నెల మీద కార్మిక వీరుల కార్యదీక్ష కట్టలు తెగిన సముద్రం మీద సంఘర్షణకు చోటు లేని శాశ్వత సంయమనం మీద నేనిప్పుడు చెట్టును కాదు చైతన్యాన్ని నాలుగు మూలలా వీస్తున్నాను నాలో నేను పరుగులు తీస్తున్నాను ఎత్తైన హిమశిఖరం మీద జెండా పాతి ప్రపంచం వైపు చూస్తున్నాను అంటూ ఎప్పటికీ క్షరం కాని అక్షరాన్ని తెలుగువారి గుండెల్లో వెలిగించిన వారిలోని నూతన భావదృష్టికి పీడిత వర్గాల పట్ల సానుభూతికి ముఖ్యంగా కార్మిక పక్షపాతిగా వచ్చిన కవితోద్యమ వికాసం కోసం కృషి చేసిన కుందుర్తివారికి ప్రణమిల్లుతూ భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం